ఏసయ నాకు ఏమి అర్థం కావడం లేదు నన్ను విడిచిపెట్టకండి దేవా ఏసయ్యా నాకు ఏమియు అర్థం కావడం లేదు నన్ను దేవా ఏసయ్యా నాకు ఏమియు అర్థం కావడం లేదు నన్ను విడిచిపెట్టకండి దేవా హమతేసు వార్త ఇరవై ఏడవ జనలపై ఆరువ వాక్యం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ద గాస్పల్ ఆఫ్ మాథ్యూ ట్వంటీ సెవెంత్ చాప్టర్ ఫార్టీ టూ వర్స్ నాతో పాటు అబౌట్ త్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్ జీసస్ క్రైడ్ అవుట్ ఏ లౌడ్ వాయిస్ ఇలాయ్ ఇలాయ్ లామా సబక్థాని విచ్ మీన్స్ మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యు ఫర్ అండ్ మీ ఎలోయి ఎలోయి అంటే ఏ ఏ భాషలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏ భాష ఉపయోగిస్తున్నారు అరామిక్ భాష ఏలి ఏలి అన్నమాట లేకపోతే ఇలా ఇలాయ్ అన్నమాట ఏ భాషది

టు కీప్ అంటే దాచుట కాపాడుట ప్రత్యేకమైన ఉద్దేశముతో ఉంచుట దాన్నే ఏమంటారు సభక్తాని మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సేకన్ మీ నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని కీర్తనల ఇరవై రెండు ఒకటిలో ఉన్నది సబక్తాని కాదు ఏంటిది అస్బక్తాని అస్బక్తాని అంటే ఫర్ సెకండ్ విడువబడుట సబక్తాని అంటే ప్రత్యేకమైన ఉద్దేశంతో భద్రపరచుట కాపాడబడుట అంటే మన అరామిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది చెప్పండి మై గాడ్ మై గాడ్ దిస్ ఐ వాజ్ పేడ్ ఫార్ దిస్ వాజ్ మై డెస్టినీ నా దేవా నా దేవా ఇందు కొరకు కాపాడబడ్డా ఇందు కొరకు నేను జన్మించా ఇదే నా గమ్యం యేసయ్య సిలువలో ఉన్నప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన సిలువలో ఉన్నాడు అంటే తొమ్మిది టు పది పది టు పదకొండు పదకొండు పన్నెండు వెలుగుగా ఉంది పన్నెండు ఒకటి ఒకటి రెండు రెండు టు మూడు చీకటి అయిపోయింది ఆకాశం అంతా చీకటిగా మారింది మూడు మాటలు వెలుగులో పలికాడు మిగతా మాటలు చీకటి చీకటిగా మసక మసకగా ఉన్నప్పుడు పలికాడు మూడు మాటలకి మూడు మాటలకి మధ్యలో ఉన్న సెంటర్ ఏ పాకు ఎలోయి ఎలోయీ లామా సబక్తాని నా దేవా నా దేవా నన్నెందుకు చేయి బిడిచి తి ఇలాయ్ ఇలాయ్ వై హ్యావ్ యూ ఫర్ సెకన్ మీ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టి ప్రజలకు చూస్తే దేవుడు ఏసయ్యని విడిచినట్టుంది బైబల్ చదివిన నీకు నీకు నాకు కూడా ఏసయ్యను విడిచినట్టుంది అందుకే ఏసయ్యా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిన విడిచిపెట్టావని ఏసైకి తెలుసు తండ్రి దేవుడు విడవలేదని ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నేను నా తండ్రి ఒకటే నా తండ్రి చెప్పిన చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చా రేపేం జరిగిద్దో ఆయనకి తెలుసు భవిష్యత్తు జరిగింది ఏం తెలుసు సిలువకెళ్తే ఏమైద్దో ఆయనకి తెలుసు మాయన సమాధులను తిరిగి లగిస్తాడని కూడా తెలుసు ప్రపంచ దృష్టికి ఏసైని విడిచిపెట్టినట్టుంది కానీ ఏసైని విడవలేదని రుజువుపరిచింది ఎలా తెలుసా ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు ప్రపంచానికి రుజువు పరిచాడు తండ్రైన దేవుడు నేను నా కుమార్ని విడిచిపెట్టలేదని ఈరోజు వాక్యమైన నీకు తెలుసు ఏసే నేను విడవలేదని వాక్యమైనా నీకు తెలుసు ఏసే విడవలేదని వాక్యమైనా నాకు తెలుసు ఏసేను విడవలేదని కానీ మన పరిస్థితులకు మార్పు రాకపోతే మన కుటుంబాల్లో మార్పు రాకపోతే మన జీవితాల్లో మార్పు రాకపోతే ఏసైని నమ్ముకొని ఏమొచ్చింది మీకు అని అడుగుతారు మనకి ఏసైతో సంబంధం ఉందని ప్రతి శుక్రవారం మనం వింటున్నాం ప్రతి గృహ కోటాల్లో మనం వింటున్నాం ప్రతి ఆదివారం వింటున్నాం కానీ పరిస్థితికి మార్పు రాకపోతే మనకు తెలుసు కానీ ఊరోళ్ళకి తెలవదు ఇంటి తెలవదు తద్వారా ఏసైని విడవలేదని ఏసైకి ఎలా తెలుసు తండ్రైన దేవునికి ఎలా తెలుసు అది రుజుపరచడానికి మూడవ రోజు ఎలా తిరిగి లేపాడు నిన్ను దేవుడు విడవలేదని నీ వ్యాపారానికి ఒక మార్పు దయచేయను గాక్క నీ అనారోగ్యంగా నా శరీరానికి స్వస్థత కలుగును గాక్క గర్భ ఫలం గాక వివాహాలు జరగబడును గాక ప్రతి ఆటంకాలు దూరం అవును ఉపవాస ప్రార్థనలో నువ్వుని బిడ్డలను విడవలేదని ఒక అద్భుతమైన కార్యం జరిగి వాళ్ళ ఇంటిలో అద్భుతం జరిగి విడవలేదని గాక ప్రైజ్ అలా మనుషులు విడవని డబ్బు నిన్ను విడిచిపెట్టను ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టనయి ఏదైతే నువ్వు కుందో అవన్నీ విడిచిపెట్టినాయి నా దేవుడు నేను విడవలేదని రుచువు పరుస్తాడు పౌలు బర్నభ ఎవరండి పౌలు బర్నభ వాళ్ళ ఇద్దరి కంపానియన్షిప్లో వారిద్దరి యొక్క సహకారులుగా ఉన్నప్పుడు మరి ఏ జన్ ఏ జత ఏ జంటలో కూడా వాళ్ళంతా పరిచయం చేయలే పౌలు శిలల కన్నా పౌలు కన్నా పౌలు తిమోతి కన్నా పౌలు బర్నభ కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో అద్భుతమైన పరిచయం చేశారు వాళ్ళిద్దరు ఒక ప్రాంతానికి వెళ్ళగానే తాను అన్నాడు అంటే పౌల్ని అడగమన్నాడు పౌలు అన్నాడు మీ అక్కగారు రబ్బయ్యే కదా రమ్మన్ అన్నాడు రమ్మన్ అనగానే ఇద్దరు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆయనతో పాటు ఎవరు కూడా ఉన్నారు మేనల్డ్ ఆయన పేరు ఏ మార్క్ జాన్ మార్క్ ఎవరండి జాన్ మార్క్ ఆ జాన్ మార్క్ వాడే వీళ్ళతో కలిసి ఉన్నాడు ఒక ప్రాంతానికి వెళ్ళటం ఆలస్యం అక్కడ రాళ్ళ దెబ్బలు అక్కడ ఉన్నాయన్ని చూసి బాబోయ్ మనకి పరిచయ వద్దు ఇంట్లో ఏదో పరిచయం చేసుకుందాంలే అనుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే పౌలు అన్నాడు భర్ణబాతో నేను చెప్పానా ఆడు వాటం చూడగా తెలిసి వారంగానే ఎక్కువ ఉండడని నాకు తెలిసి మొత్తం మోకం చూడగా నాకు అర్థమైపోయింది ఇలాంటి చోటు ఉన్న ఒకటే లేకపోయాడు ఒకటే అన్నాడు అని వీళ్ళు ఒక చోటు నుండి ఒక చోటుకెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళగానే మరలా ఎవరు వచ్చేసారు మేనలుడైన జాన్ జాన్మార్క్ వచ్చి మామయ్య నీతో వస్తాను పౌలని అడగమన్నాడు నేను నీతో వస్తానంటే నీకు ఒక నమస్కారం అసలు రాక అన్నాడు తద్వారా వీళ్ళిద్దరికీ ఫైటింగ్ జరిగింది ఎవరిద్దరికి పౌలకి జాన్మార్క్ కాదు వీళ్ళిద్దరికి భయంకరమైన ఫైటింగ్ జరిగింది ఎంత ఫైటింగ్ అంటే అంత కీచులాట వీళ్ళిద్దరూ విడిపోయారు అంతే పౌలు ఇంకొకతను తీసుకుని వెళ్ళిపోయాడు పర్ణబ ఏం చేశాడు తెలుసా జాన్ మార్క్తో పాటు వెళ్ళిపోయాడు పౌలు ఏమనుకున్నాడు తెలుసా నేను విడిచిపెట్టాను వీడు బతుకిక బాగుపడదనుకున్నాడు కానీ సర్వశక్తి గల దేవుడు అద్భుతం చేసింది ఏంటి తెలుసా ప్రపంచం భక్తులు దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు అప్పోసు పౌలు వదిలిపెట్టేసిన సృష్టికర్త సిల్వలో మరణించి మూడో రోజు తిరిగి లేచిన ఏసయ్య మార్కును విడువల పౌలు ఆవాసాన కాలమందు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని పిలిచి ఏమన్నాడు తెలుసా ఆ జాన్ మార్కును కూడా నా దగ్గరికి రమ్మను ఆయన ఈ రోజు మన పరిచర్యకి గొప్ప ప్రయోజకుడుగా మారాడు ప్రైజ్ అలా ఆడాలేలుయ్యా పౌలు విడిచిపెట్టినా నా దేవుడు విడవలేదని ఎలా రుజువుపరిచాడు తెలుసా జాన్ మార్క్ ఒక జీవితాన్ని మార్చి నా దేవుడు రుజువుపరిచాడు యోసేబుని అన్నయ్యలు విడిచిపెట్టారు కానీ దేవుడు విడవలేదని ఎలా రుజువుపరిచాడు తెలుసా కొంచెం ఆలస్యమైంది వాస్తవమే సింహాసనములో కూర్చోబెట్టి రెండు దేశాలకు అన్నం పెట్టేవాడుగా మార్చి నా దేవుడు విడవలేదని రుజువుపరిచాడు ఈ పగటి వేల అక్షరాల ఈ ఉపవాస ప్రాప్తానికి నువ్వు రావాల్సిన వ్యక్తివి కాదు నిన్ను ఈ మాట విరటించడానికి ఈ మాట వినిపించడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నిన్ను విడవలేదని ఏ విషయంలో బాధపడుతున్నా ఆ బాధను బయటికి తీసుకొచ్చి ఆ సమస్యను తీసుకొచ్చి నీ నోటితో ఆయన పలగించబోతున్నాడు నా దేవుడు నన్ను విడవలేదు అని ప్రైజ్ ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు భయంకరమైన చీకటి మిట్ట మధ్యాహ్న ఆకాశం చీకటిగా మారిపోయింది సూర్యుడు చీకటిగా మారిపోయాడు వెలుగు కనబడట్ల మసక మసక చీకటి మాత్రమే కాదు భయంకరమైన చీకటి నిర్గమ కాండంలో ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది మోషే అంటాడు నా దేవుని ప్రజలు పంపించమంటాడు ఒకటో తెగులు వాళ్ళకి తెగులు ఇస్యల్ ప్రజలకు అద్భుతం ఒకటో తెగులు పంపించడు రెండు పంపించడు మూడు పంపించడు నాలుగు పంపించడు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తెగులు భయంకరమైన చీకటి ఎదరున్న వ్యక్తి కనబడట్ల పక్కనున్న వ్యక్తి కనబడట్ల అటువంటి భయంకరమైన చీకటి ఆ చీకటి తెగులు తర్వాత ఇంకొక తెగులు పంపించాడు అదేంటంటే మొదటి కుమారుని యొక్క తెగులు అంటే ఎవరు ఆ పాప అయినా అబ్బాయి అయినా జంతువు ఏదైనా మొగదైనా ఆడ జంతువు అయినా మొగ జంతువు అయినా ఫస్ట్ ఉన్న అన్నీ మరణిస్తుండగా నెక్స్ట్ ఏంటి తెలుసా గొర్రె పిల్ల వధింపబడగానే ఫరు అన్నది మోసే నీ దేవునికి ఒక నమస్కారం నీకొక నమస్కారం నీ దేవుని ప్రజలు తీసుకొని బయటికి వెళ్ళిపోమన్నాడు ఒక మాట మీరు గమనించండి చీకటి ప్రతిసారి శ్రమలకు మాత్రమే కాదు గుర్తు న్యాయవిధికి మాత్రమే కాదు గుర్తు చీకటి దేనికి కూడా గుర్తు తెలుసా దేవుని యొక్క సన్నిధికి కూడా గుర్తు సలోమోన్ దేవుని మందిరం కట్టిన తర్వాత రెండు చేతులు ఆకాశం వేపెత్తి నీ సన్నిధి ఇక్కడ ఉండును గాక నీ మహిమ ఇక్కడ ఉండును గాక అనగానే ఒక మేఘం ఒక మేఘం ప్రత్యక్షమై ఆ మేఘములో దేవుని సన్నిధి ఆపరేట్ అయింది దేవుడు తన కార్యం చేయగలిగాడు ఎక్కడ సిలువలో వేలాడుతున్నాడు భయంకరమైన చీకటి కొంతమంది మసక మసక చీకటి ఏదైనా సరే ఒక చీకటిగా మారిపోయింది అక్కడ చీకటి వచ్చింది నిర్గమా కాండములో ఇంకొక తెగులు తర్వాత గొర్రెపిల్ల వధింపబడగానే ప్రజలు బయటపడ్డారు చీకటి రా కలిగింది ఏ అన్న గొర్రెపిల్ల వధింపబడ్డాడు ఆలయ తెర చెనగబడింది నిన్ను నన్ను వాడి చేతిలోని నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చాడు ఆయన ప్రైజ్ అబ్రహాం తన ఏకైక కుమారుని తీసుకొని మోరియా కొండపైకి వెళ్తున్నాడు మోరియా కొండపైకి వెళ్తుండగా ఎస్సా అడిగాడు డాడీ కట్టెలున్నాయి నిప్పులున్నాయి కత్తి ఉంది పశు ఎక్కడ యోరే మోరియా కొండపైకెక్కారు బలిపీఠం కట్టారు గొర్రె పిల్లను వధించినట్లుగా తన సొంత కుమారుని కత్తి తీసుకుని వధించబోతుండగా బలి అర్పించబోతుండగా వెంటనే ఒక స్వరం వినబడింది అబ్రహాము అబ్రహాము నీ కుమారుని మీద చెయ్యి వెయ్యొద్దు నీ కుమారుని మీద కత్తి మోపద్దు మోరియా కొండపైన తన కుమారుడు మరణించకుండా ఉండడానికి ఒక ఏ ప్రత్యక్షమయ్యాడు ఒక కుమారుడు ప్రత్యక్షమయ్యాడు ఒక తండ్రైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు మీకు తెలుసా గోల్గోతా కొండపైన కుమారుడైన ఏసయ్య ఒక్కడే గోల్గోతా వెళ్తుండగా ఈ స్వరం వినపడలా ఎందుకు తెలుసా ఇంకొకళ్ళు లేరు నీకు మారుగా అక్కడ ఇస్సాకు మారుగా ఒక ఏసయ్య ఉన్నాడు ఏసైకి మారుగా ఇంకెవ్వరు లేరు అందుకని ఆయనే ఫలి అవ్వాల్సి వచ్చింది సిల్వలో ప్రైజ్ అలా నీ నా జీవితంలో జరిగే సంఘటనలు కొన్ని కొన్నిసారి మనకి ఏమీ అర్థం కాదు ఈ మాట మీరు గమనించండి ఇప్పుడు ఆమెను అనాలి మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో మనకు అర్థం కాదు మనకు అర్థం కాకపోయినా దేవునికి అంతా అర్థమవుతుంది నువ్వు ఎక్కడికెళ్తున్నావో కూడా ఆయనకి అర్థమవుతుంది నువ్వు ఎలా ముందుకెళ్తున్నావో కూడా అర్థమవుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఆయనకు అర్థమవుతుంది తద్వారా దేవుని ప్రణాళికలో ఉన్న నువ్వు దేవుని చిత్తములో ఉన్న నువ్వు ఇల్లు ఇల్లు గందరగోళంగా నీ స్థితి తలకిందలగా మారిన పడ ఆయనకంతా తెలుసు నువ్వు ఎట్టి వెళ్తున్నావు నా దేవునికి అంతా అర్థమవుతుంది ప్రైజ్ అలా బెంగళూరు నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది పాస్టర్ గారు మీతో మాట్లాడాలి ఫోన్ లో నేను నా భర్త గారు ఇద్దరు పిల్లలం బాబు పాప ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళం కొన్ని కారణాల వలన ఆస్ట్రేలియా నుండి బెంగళూరుకి వచ్చేసాం ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు మేము ఇద్దరం విడిపోయాం నా ఇద్దరు పిల్లలు నా భర్తతో ఉంటున్నారు బాబు పాప నేను సపరేట్గా బెంగళూరులో ఉంటున్నాను పదిహేను సంవత్సరాలు అయింది మేము విడిపోయాం ఇప్పుడు నా కుమారుడు ప్లస్ వన్ జూనియర్ ఇంటర్మీడియట్ నా కూతురు నైన్త్ క్లాస్ వాళ్ళకి నా స్వరమే తెలుసు తప్ప ఎప్పుడు నన్ను డైరెక్ట్గా చూడ నేను వాళ్ళని ఒక దొంగదానిగా వాళ్ళ కాలేజీల్లోనూ వాళ్ళ స్కూల్లోను నేను దాక్కొని దాక్కొని చూస్తా అమ్మగా నా ప్రేమ ఆరాటం తట్టుకోలేక వాళ్ళని చూస్తా నా జీవితంలో ఏ భయంకరమైన పాపం ఏం జరగల చిన్న విషయం మేమిద్దరం విడిపోయాం ఇద్దరం విడిపోయాం దీని వెనకాల మా అత్త మామలు ఉన్నారు వెనకాల దీని వెనకాల మా కుటుంబ సభ్యులు ఉన్నారు విడిపోయాం నా కుమారుడు జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు వాళ్ళ నాన్న పక్కన పెట్టుకొని మెర్సిడెస్ బెంచ్ కారు తోలుతున్నాడు స్పీడ్గా తోలుతున్నాడు నీకేమైనా అయిపోద్దురా అని చెప్పాలని ఉంది కానీ కోర్టు రూల్ ప్రకారం నేను అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు నన్ను అపార్థం చేసుకోకండి మెర్సిడస్ బెంచ్ కారు తోల్తున్నాడు తన కుమారుడు తన భర్త పక్కన కూర్చున్నాడంటే వాళ్ళు ఎంత ధనవంతులై ఉండాలో చూడండి డబ్బుకి లోట్లేదు పదవికి లోట్లేదు విడిపోయాం నా కూతురు నైన్త్ క్లాస్ నాకన్నా అయిపోయింది నాకన్నా ఎర్రగా ఉంది చూడటానికి చాలా బాగుంది అని ఫోన్ లేట్ చేస్తుంది ఫోన్ లో ఏంది చూడటానికి చాలా బాగుంది వెళ్ళిపోయి కట్ కౌలిచ్చు కల్పిస్తుంది నా పాపని కానీ కుదరదు నేను అమ్మనమ్మ అంటే అర్థం చేసుకోరు నా కొడుకు అర్థం చేసుకోడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా నాతో చెప్పిన మాట అన్నయ్య పాస్టర్ గారు నా భర్త మామూలు విశ్వాసి కాదు ఇంగ్లీష్ లేట్ చేస్తాడు నుక్కలైపోయింది ఎందుకు ఇలాగ అయిందో నాకు అర్థం కావట్లా ఈ రోజు నేను చెప్పనా ఎందుకు ఇలాగ అర్థం అయిందో నాకు అర్థం కావట్లా కానీ నా తపనొకటే నా తపనొక్కటే అందరు విడాకులు ఇచ్చేయమన్నారు నా తప్పనొక్కటే మేము విడిపోము మా ఇంటిని దేవుడు కలుపుతాడు ఈ పగటి వెలను చప్పట్లు చప్పట్లో కొట్టుండగా భక్తిగా ఉన్నావు పరిశుద్ధంగా ఉన్నావు నీ ఛాయితీగా ఉన్నావు ఎందుకు నీ ఇంట్లో జరిగిందో నీకు అర్థం కావట్లా నా దేవునికి అర్థం అవుతుంది తప్పనిసరిగా నిన్ను బయట తీసుకొస్తాడు మాట ఏంటో తెలుసా దేవుని వాక్యమే నన్ను విడాకులు ఇవ్వనేకుండా రేపటి రోజన్నా కార్యం చేస్తాడు ఆమె ఒక మాట ఉంది పాస్టర్ గారు మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా ఎప్పుడు నిరుత్సాహంగా ఉన్నా నాకు పెద్ద బూస్టప్ లాగా ఉంటుంది మహిమ గణతానికే కలుగునుగా పెద్ద బూస్టప్ లాగుంటుంది ఖచ్చితంగా వేచి ఉన్నా నా దేవుడు కార్యం చేస్తాడు ఈ రోజునా నా దేవా నా దేవా నాకేం అర్థం కా నన్ను మాత్రమేం చేయకయ్యా విడిచిపెట్టక దేవా ఆమెతో అన్న ఎలాగ నిలబడగలుగుతున్నావంటే అమంటున్న మాట ఫాస్టర్ గారు ఎలా నిలబడతా నాకు అర్థం కావట్లా ఆ రోజుకి దేవుడు ఆ శక్తి ఇస్తున్నాడు అంతే నా తమ్ముడు మనసును మార్చాడు నా అక్క మనసు మార్చినాడు నా అక్క మనసును మార్చాడు మా అన్నయ్య మనసును మార్చాడు వాళ్ళెవ్వరు కూడా ఈ రోజు కూడా నేనొక ప్రయాసంగా మారలా కానీ నేనే బాధపడుతుంటా ఇదొక బతుకేనా ఇదొక బతుకేనా ఇదొక జీవితమేనా ఇది ఏ అర్థం ఉందా నా జీవితానికి ఈరోజునా ఏం జరుగుతుందో నా తెలదు నీ ఇంట్లో నీ ఇంట్లో ఏం జరుగుతుందో నా తెలదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టి నీతో మాట్లాడిస్తున్నాడు అర్థం అర్థమవుతుంది అంటే ప్రసంగం చేసే నేను కాదు అంటే ఎవరో నా ఏసే అనేది నాకంత అర్థం అవుతుంది ఊరకుండు నేనైతే ఉండని తెలుసు ఉదయం యూత్ మీటింగ్ అయిపోయింది ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి ఐదు సంవత్సరాల నుండి నలిగిపోతనా ముక్కలైపోతానా తినడానికి తిండి లేదు ఒకటో వ్యాపారం పెట్టా నష్టమైపోయింది రెండో వ్యాపారం పెట్టా నష్టమైపోయింది మూడో వ్యాపారం పెట్టా నష్టమైపోయింది అప్పులు తీసుకుని పెట్టా నష్టమైపోయింది వడ్డీలు తీసుకుని పెట్టా నష్టమైపోయింది ఈ రోజున మా ఇంట్లో ఏమీ లేదు అటువంటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ఇక్కడికి రమ్మని నా జీవితంలో ఎందుకు ఇలా నాకు అర్థం కాల చర్చికి ఒక ఆదివారం వచ్చా ఏంటా ఈ అల్లెలుయా అనుకున్నా ఏంటా ఈ సపోర్ట్లు అనుకున్నా ఏంటా జనాల సపోర్ట్ కూడా వస్తున్నారు ఏంటో అనుకున్నా ఒకటో వారం వచ్చా నా జీవితం నాకేం అర్థం కావట్లా నాలుగు ఆరాధనలు ఉన్నా రెండో రో ఆ వారం నాలుగు ఆరాధనలు ఉన్నా మూడు ఆరాధనలో నాలుగు ఆరాధనలు ఉన్నా అనట్లేడు ఏంటో మాకు అర్థం కావట్లా ఉందాం నేనన్నా మరి మళ్ళా మళ్ళీ అదే వాకి వింటున్నారుగా ఏమో మరి అలా ఉనిపోయి పెట్టు నాకు నాలుగో ఆరాధన నాలుగో వారం నాలుగో వారం నాలుగో ఆరాధనలు ఉన్నా ఐదో వారం నాలుగు ఆరాధన ఉన్నా రేపు ఆరో వారం రేపు కూడా ఉంటా ఆయన చెప్తున్న సాక్ష్యం నేను వచ్చింది ఇన్ని వారాలే నా ఇంట్లో దేవుడు కార్యం చేశాడు సమాధానం దయచేశాడు నా ఇంటిని నిలబెట్టాడు చిదిరింపజేశాడు నేనన్నా ఐదు వారాలకే ఐదు వారాలకే నేనన్నా ఇంకెన్ని వారాలు వస్తారన్న లేకపోతే మనోళ్ళు ఏడు వారాలు ఎనిమిది వారాలు ప్రిన్సిపల్ ఉన్నాయి ఏ స్ప్రో దగ్గర ఏడు వారాలు వచ్చి మానేయడం ఎనిమిది వారాలను మానేయడం కాదు ఇది లైఫ్ లాంగ్ అటాచ్మెంట్ నేనన్నా వెనక ఆయన వారాలు వస్తారన్న ఇక వారాలు కాదు బతుకంతా ఆయనతోనే అన్నాడు ఈరోజు నా ఆ లెవెల్లోనికి నువ్వు నేను హలో హలోయ అని చెప్పిన నీకేమీ అర్థం కావట్లేదా నాలుగు ఆరాధనలు ఉండు మొత్తం అర్థమైపోతాయి అసలు నీ ఇంట్లో ఎందుకు చేస్తుందో అర్థమైపోతాయి నువ్వే వంద మందికి జవాబు చెప్పి వెళ్ళిపోతావాలి ప్రైజ్ అలా అడాలిలే